శ్వాస సభ ఎన్నికలకు అభ్యర్థులను మూడు నెలల ముందుగానే ప్రకటించిన బారాసా కొన్ని నియోజకవర్గాల్లో తలెత్తిన అసమ్మతిని చల్లార్చడం నాయకులను బుచ్చగించి సమస్యలు లేకుండా చూసుకోవడంలోనూ ముందుంది అసంతృప్తులను అసమ్మతి వ్యక్తం చేసిన వారిని వదిలేయడం లేదు వారు పార్టీలోనే కొనసాగేలా ప్రకటించిన అభ్యర్థుల విషయం కోసం పనిచేసేలా చూసేందుకు అది నాయకత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది ఒకవైపు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఎక్కడైనా స్థానిక నాయకులు అసంతృప్తితో ఉంటే మర్చిగా చేసుకునే పనిలో ఉన్నారు మరోవైపు మళ్లీ పోటీ చేయడానికి అవకాశం దగ్గర ఎమ్మెల్యేలను టికెట్ కోసం గట్టిగా పోటీ పడి రాకపోవడంతో ప్రత్యామ్నాయం వైపు చూస్తున్న వారిని అటువైపుగా వెళ్లకుండా ఆపడానికి ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు వారి భవిష్యత్తుకు హామీ ఇవ్వడం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటే వెంటనే చేసేయడం లాంటివి చకచకా జరుగుతున్నాయి సాధ్యమైనంత వరకు ఎవరిని వదులుకోరాదన్న పట్టుదలతో ఉన్నట్లు పార్టీ ముఖ్య నాయకుల ప్రయత్నాలను బట్టి తెలుస్తుంది వెములవాడ టికెట్ను ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు కాకుండా లక్ష్మీనారాయణరావు లక్ష్మీనారాయణరావుకు ప్రకటించడంతో రమేష్ అసంతృప్తికి గురయ్యారు కీలక నాయకులు ఆయనతో మాట్లాడి ప్రభుత్వ సలహాదారుగా క్యాబినెట్ మంత్రి హోదాలో నియమించారు ఐదేళ్ల పాటు ఆయన పదవిలో ఉండేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది అంటే రమేష్ రానున్న ఐదేళ్లు ఎమ్మెల్యేగా లేకపోయినా కేబినెట్ మంత్రి హోదాలో ఉంటారు ఇక దీంతో పాటు సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన రమేష్ తండ్రి చెన్నమనేని రాజేశ్వరరావును పేరును కాళేశ్వర ఎత్తిపోతల్లోని ఓ భాగానికి ప్రభుత్వం పెట్టింది ఈ చర్యలతో పార్టీ అభ్యర్థి లక్ష్మీ నరసింహారావుకు రమేష్ సహకరించే అవకాశముందని నాయకులు భావిస్తున్నారు ఇక ఖమ్మం జిల్లా వైరాలో ఎమ్మెల్యే రాములు నాయక్ కు కాకుండా మదన్ లాల్ కు టికెట్ ఇచ్చారు తన కుమార్డికైనా ఇవ్వాలని రాములు నాయక్ చివరి వరకు ప్రయత్నించిన అధిష్టానం మదన్ లాల్ వైపే మొగ్గు చూపింది తన భవిష్యత్తుపై హామీ లభించడంతో మదన్ లాల్ విజయానికి పనిచేస్తానని రాములు నాయక్ ప్రకటించారు ఇక ఆసిఫాబాద్ నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి బారాసలో చేరిన ఆత్రం సక్కు టికెట్ ను నిరాకరించింది గత ఎన్నికల్లో ఓడిపోయి ప్రస్తుతం జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న కోవల్ లక్ష్మికి టికెట్ ఇచ్చారు ముందుగానే పిరిచి మాట్లాడినప్పటికీ కొంత అసంతృప్తిగా ఉన్న సక్కు గురువారం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో కోవలక్ష్మితో కలిసి పాల్గొన్నారు ఇక ోధన్లోను తాజా అభ్యర్థి అనిల్ జాదవ్ టికెట్ దక్కని ఎమ్మెల్యే రాతోడ్ బాపురావు కలిసి పనిచేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి టికెట్ దక్కలేదన్న అసంతృప్తి ఉన్న అధిష్టానం భరోసాతో బాపురావు శాంతించారని సమాచారం ఇక కల్వకుర్తిలో పార్టీ సీనియర్గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నించారు అయితే ఎమ్మెల్యే జైపాల్ యాదవ్కే అవకాశం ఇచ్చిన బారాస శ్రీనివాస్ రెడ్డి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించింది ఇక్కడ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి సైతం టికెట్ ఆశించారు ఆయనతోనూ ముఖ్య నాయకులు మాట్లాడి కలిసి పనిచేసేలా సర్ది చెప్పినట్లు తెలుస్తుంది ఇక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే తన భవిష్యత్తుపై కేసీఆర్ హామీ ఇచ్చారని పేర్కొన్న విషయం తెలిసిందే అయితే ఇక్కడ అభ్యర్థి కడియం శ్రీహరి రాజయ్య కలిసి ఎన్నికల ప్రచారం చేయగలరా అన్నది ఇప్పటికీ సందేహాస్పదంగానే ఉంది ఇక తాండూరు టికెట్ ఆశించిన పట్నం మహేందర్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం ముమ్మరంగా జరిగిన ఆయనతో ముఖ్య నాయకులు మాట్లాడారు అభ్యర్థులను ప్రకటించిన తరలి తర్వాత ఏకంగా మంత్రివర్గంలో స్థానం కల్పించారు ఎప్పుడూ దూరంగా ఉండే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సైతం తన అభ్యర్థిత్వం ప్రకటించాక మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు ఇద్దరు ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడం తెలిసిందే ఇక సీటు దక్కని ఉప్పల ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు ఆయనతోటి పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు చర్చిస్తున్నట్లు తెలిసిందే ఇక నర్సాపూర్ జన్గామ స్థానాల్లో సిట్టింగ్లు రాకుండా ప్రత్యామ్నాయ పేర్లు తెరమీదికి రావడం సిట్టింగ్లు తమకే అవకాశం ఇవ్వాలని గట్టిగా పట్టుదలతో ఈ రెండు చోట్ల అభ్యర్థుల ప్రకటనలో జాప్యం జరుగుతుంది ఏకాభిప్రాయం కోసం ప్రయత్నం జరుగుతున్నట్లు తెలిసింది మొత్తానికి అసంతృప్తులు అంతర్గతంగా ఎక్కడైనా పరోక్షంగా ప్రత్యర్థికి సహకరించవచ్చేమో గానీ పోటీలో నిలవడం బహిరంగంగా వ్యతిరేకించడం ఉండకపోవచ్చునని తాము చేపట్టిన చర్యలు ఫలిస్తాయని బారాసా నాయకులు చెబుతున్నారు